థ్యాంక్స్ ఫర్ కమింగ్ గేసింగ్ ది ఈవెంట్ అండ్ వన్స్ అగైన్ థ్యాంక్స్ టు నందిని రెడ్డి గారు వెంకయ్య గారు అండ్ నాగవంశీ గారు సందీప్ కిషన్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అండ్ ఇప్పుడు మనకి క్యూఎన్డిఏ సెషన్ ఉంది సో మీ టైంకి మేము మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము సో క్యూఎన్డే సెషన్ కోసం ఐ రిక్వెస్ట్ హీరో హీరోయిన్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ వేదిక మీద ఉండవలసిందిగా రోహిణి గారిని వేదిక మీద ఉండాల్సిందిగా కోరుకుంటున్నాము సో మరొకసారి డైరెక్ట్ వెంకయ్య అట్లూరి గారికి అండ్ నందిని రెడ్డి గారికి ప్రొడ్యూసర్ నాగవంశీ గారికి అండ్ హీరో సందీప్ కిషన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్స్ ఫర్ కమింగ్ డేసింగ్ ద ఈవెంట్స్ అండ్ ఎస్ వీ హ్యావ్ ఎ క్యూ ఎండియా సెషన్ విత్ ద టీమ్ ఐ రిక్వెస్ట్ వరుణ్ గారు అభిషేక్ గారు అండ్ డైరెక్టర్ ఆనంద్ గారు అండ్ జీవి ప్రకాష్ కుమార్ గారు ఐశ్వర్య రాజేష్ గారు అండ్ రోహిణి గారు ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము విల్ స్టార్ట్ అవర్ మీడియా సెషన్ ఓకే కూర్చోండి ప్లీజ్ రోహిమా అండ్ వరుణ్ గారు అభిషేక్ గారు ప్లీజ్ ఎస్ మనం స్టార్ట్ చేద్దాం అడగండి ఐశ్వర్య రాజేష్ హలో అండి సారీ చెప్పండి సార్ యాక్చువల్లీ వెరీ ఇంప్రెసివ్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ మీరు ఐ షుడ్ టెల్ యూ దిట్ లాస్ట్ ఇయర్ అరౌండ్ ఈ టైంకి గుడ్ నైట్ అని ఒక ఫిల్మ్ వచ్చింది ట్రైలర్ చూస్తుంటే ఆ సినిమాయే గుర్తొస్తుంది జస్ట్ దట్ ఏంటంటే క్యారెక్టర్స్ ఫ్లిప్ అయినాయి అంటే అక్కడ అబ్బాయికి ప్రాబ్లం ఉంటే అమ్మాయి సఫర్ అవుతుంది ఇక్కడ ఏంటంటే మీరు మీకు ప్రాబ్లమ్ ఉంటే ఆయన సఫర్ అవుతారు ఏంటి అంత ఫస్ట్లీ ఆ క్వశ్చన్ కి ఐ మీన్ చాలా మందికి ఆ డౌట్ ఉంది లైక్ ఇదేంటి గుడ్ నైట్ లాగా ఉంది లైక్ ఓకే కాన్సెప్ట్ ఆ లేకపోతే ఇజ్ ఇట్ లైక్ ఇజ్ ఇట్ గోయింగ్ టు బీ ద సేమ్ ఫిల్మ్ బీఆర్ గోయింగ్ టు వాచ్ అగైన్ ఇన్ ఫీమేల్ వర్షన్ అనేది చాలా కామెంట్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి బట్ సర్ ఐల్ యూ సంథింగ్ మనం ఎనీ లవ్ స్టోరీస్ చూడలేదు ఎనీ యాక్షన్ ఫిల్మ్స్ చూడలేదు ఎనీ టైం లూప్ చూడలేదు ఎనీ టైం ట్రావెల్స్ చూడలేదు సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ దట్ ఓన్లీ సిమిలర్ ఓన్లీ సిమిలర్ థింగ్ ఇస్ స్నోరింగ్ అంతే బట్ ఇట్స్ ఇట్స్ ఎంటైర్లీ అ డిఫరెంట్ ఫిల్మ్ సపోజ్ టు బి యువర్ యుఎస్పి మామూలుగా స్నోరింగ్ అనేది మీరు అన్నట్టు ఇట్ ఈస్ నాట్ అన్ ఎవ్రీ ఎవ్రీ డే లవ్ స్టోరీ ఎవ్రీ డే యాక్షన్ సినిమా అలా కాదు కాబట్టి ఒక కొత్త యుఎస్పిగా వచ్చే కాన్సెప్టే సిమిలర్ అవడంతో కొంచెం ఇలాంటి కంపారిజన్స్ అండ్ ఉంటాయి కదా ఉంటాయి కదా సార్ ఇట్స్ వెరీ కామన్ అంటే మేము సినిమా చేసినప్పుడు ఆనంద్ రోడ్ ద స్క్రిప్ట్ లైక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఆయన డ్యూరింగ్ లాక్డౌన్ ముందు ఈ రిజిస్టర్డ్ స్క్రిప్ట్ బట్ మేము చేసే మేము అంతా కన్ఫర్మ్ చేసిన టైంలో దే ఆల్సో ఫినిష్ ద ఇన్ ఇన్ఫాక్ట్ గుడ్ నైట్ అనే టైటిల్ వచ్చి జీవి యాజ్ సజెస్టెడ్ అండ్ ఇట్ వాజ్ ఆ టైటిల్ అండ్ వాళ్ళు జీవి దగ్గర అడిగితే ఇచ్చేశారు మనమే ఇచ్చాం వాళ్ళకి గుడ్ నైట్ టైటిల్ కూడా తెలియకుండా ఇచ్చేసారా No, no script. <laughs> no, I didn't give. Actually, we did this film even before the film released. Our first look came before the film released. The script was done two, three years back. But then uh, uh, we started shoot at the same time, both the films. So it was, a, it was a coincidence. But it's completely a different film. Both are completely different films. There will be so much of fun and emotions and a lot of uh, new experience you will have in this film. Okay, thank you. I Aishwarya Garan. సో అంటే మీరు తెలుగు అమ్మాయి తెలుగులో మూవీస్ చూస్తే చాలా రేర్గా వస్తాయి మీకు సో ఎందుకు కాన్సెప్ట్లు నచ్చట్లేదా లేకపోతే డైరెక్టర్సే రావట్లేదా తెలుగు సినిమాలు చాలా వస్తున్నాయండి బట్ నేను తెలుగు సినిమా చేస్తే ఖచ్చితంగా ఐ వాంట్ డూ సంథింగ్ రియీ గుడ్ అండ్ బిగ్ సో అలాంటి సినిమా కరెక్ట్గా రాలేదు అలా ఇంకా సెట్ అవ్వాలి సో అంటే చూస్తున్నారు నాకు పర్టికులర్ జోనర్స్ అంతా ఏం లేదు బట్ మనం ఒక్కొక్కసారి కథలు చాలా వింటాము కథ చాలా బాగున్నా కూడా ఐ కాంట్ మై సెల్ఫ్ ప్లేయింగ్ దట్ రోల్ సో నాకు ఇప్పుడు ఒక కథ నచ్చితే కానీ నేను చేయలేను ఐ కాంట్ నేను వచ్చి చూడాలి ఆ క్యారెక్టర్ ఇప్పుడు దీపిక అనే క్యారెక్టర్లు ఐ వాజ్ ఏబుల్ టు సీ మై సెల్ఫ్ ఇప్పుడు నేను ఈ కథలో నిజంగానే ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిలేట్ అంటే నేను వెళ్ళి ఒక ముప్పై నలభై రోజులు అక్కడ పని చేయలేను ఐ కాంట్ వర్క్ నేను పర్ఫామ్ చేయలేను ఐ కాంట్ సీ మై సెల్ఫ్ ఇస్ దీపిక సో నాకు నచ్చాలి సోల్ఫుల్గా ఉండాలి హా హార్ట్కి నచ్చాలి మైండ్కి నచ్చాలి చాలా ఉన్నాయి మెంటల్ నేను యాక్చువల్గా ఓకే అయితే రియల్ లైఫ్లో ఎట్లాంటి స్లీపర్ మీరు రియల్ లైఫ్లో అంటే ఇక్కడ ఈ మూవీలో చూస్తే క్యారెక్టర్ బాగా నేను చాలా లైట్ స్లీపర్ అండి నాకు సౌండ్ సీన్వి లైక్ పుట్టింగ్ గొరక లేదు నేను ఐ డోంట్ స్నోర్ ఐ నో లైక్ జీవి సీరియస్లీ ఐ డోంట్ స్నోర్ ఎలా రిలేట్ క్యారెక్టర్ క్యారెక్టర్ దట్ డిఫరెంట్ ఇప్పుడు అన్ని కదా లో నేను దానికని ఇప్పుడు ఇంకో సినిమాలో వచ్చి నేను లాస్ట్ ఇయర్ ఫరానా అని ఒక సినిమా చేశాను సో ఐ కాన్ బీ దట్ ఫరానా కదా బట్ ఇట్ ఈస్ ఆల్ ద క్యారెక్టర్ వీ లైక్ టు డూ దట్స్ జాబ్ యా ఇప్పుడు ఒక యాక్టర్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని క్యారెక్టర్స్ నచ్చో కొన్ని క్యారెక్టర్స్ నచ్చుతాయి సో వన్ సచ్ క్యారెక్టర్ నాకు నచ్చి చేసిందే దీపిక సో మీరు అదేనా రియల్ లైఫ్ లో అదేనా అంటే దట్ డజన్ వర్క్ లైక్ దట్ నో బీయింగ్ ఎన్ యాక్టర్ మీ ఇంట్లో ఎవరు ఉన్నారండి గొరక బిట్ ఆ ఇంట్లో ఉన్నారండి బాబోయ్ ఎందుకు అడుగుతారు ఎవరు నేను మా మా మమ్మీ పక్కనే పడుకుంటాను అంటే దీపిక ఇంత లౌడ్ గొరక మా మమ్మీ వదలరు బట్ షీ ఆల్సో హాస్ దట్ లైట్ గొరక ఆ దానికి రిలేట్ అదే నేను ఇప్పుడు ఎలాగంటే మా మమ్మీ వచ్చి గురక పెట్టకపోతేనే నాకు భయం వేస్తుంది ఆ సౌండ్ లేకపోతే ఐ కాంట్ స్లీప్ యాక్చువల్లీ ఎల్బి అమ్మా రైట్ ఐ విల్ స్లీప్ నో అలాగా సో ఐ సో యూస్ టు సౌండ్ వితౌట్ గురక ఐ కాంట్ స్లీప్ నౌ ఇట్స్ లైక్ మ్యారేజ్ ఓకేనా ఏం చేస్తాం రాత అదే కదా మా సినిమాలో చెప్పాం మీరు చూడండి సో జీవి గారు సో ఈ క్యారెక్టర్ టచ్ అవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా ఉన్నారు మై ఫాదర్ స్నోర్ సో ఫ్రమ్ ఐ యూస్ లివ్ ఇన్ మై మెయిన్ రోడ్ సో ఆల్రెడీ ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ దెన్ మై డాడ్ యూస్ టు స్నోర్ అలాట్ దెన్ వెన్ దట్ ఈస్ నాట్ ఫీల్ వెరీ స్కేడ్ వెన్ ఐ గో అవుట్ సైడ్ వెన్ ఐ గో అబ్రాడ్ ద రూమ్ అండ్ ఆల్ విల్ బి వెరీ సైలెంట్ నో బీయింగ్ ఇన్ సౌత్ ఉస్మాన్ రోడ్ విత్ ఫుల్ ట్రాఫిక్ అండ్ దెన్ సడన్లీ గోయింగ్ అండ్ సీయింగ్ సైలెన్స్ ఇస్ వెరీ స్కేరీ ఫర్ మీ సో ఐమ్ సో యూస్ టు దట్ స్నోరింగ్ సౌండ్ సో

Hi, myself, Hemamalini. Hi, hi, Hemamalini. So, uh, w my question is like uh, uh, before your movie, uh, before this movie, you have did in a very romantic genre of movies. You have done. So, what is your uh, your wife feeling, uh, scientific How she reacts for all these kind of things? It is cinema, right? It is our Okay, profession. she takes. It's like a cinema. No, we are is. we are friends from school. We are more than uh, anything. We are just good friends, school friends, my school. Okay. Buddy. So, in that way, it, it is... What is her uh, first uh, uh, like? Uh, Appreciation for you for this script or else whatever you did till now whatever the characters you did for that uh, What is her biggest appreciation for you? Mm. There was a musical film I did no Sarvam I so she liked that one But uh, see work and all you know, we, we're supportive of each other We're not like we are not like, uh, you know, we don't criticize each other. It is it is fine It's like when my school friend only, you know, oh nice <laughs> Aishwarya Gar సో మీరు ఇందాకే అన్నారు కదా చెప్తూ కూడా అని ఏదైనా క్యారెక్టర్ అయితే నన్ను నేను చూసుకుంటేనే నేను చేయగలను అని అన్నారు ఇఫ్ ఏ ఫర్ ఏ ఫర్ ఏ సపోర్ట్ ఛాలెంజింగ్ ఏదైనా సరే ఇది మీ క్యారెక్టర్ కాదు బట్ స్టిల్ యూ వాన్ డూ అంటే ఏ టైప్ ఆఫ్ జోనర్ క్యారెక్టర్స్ని మీరు చూస్ చేసుకుంటారు యాజ్ ఏ యాక్టింగ్ ఛాలెంజ్ కింద ఇది నేను కాదు బట్ ఐ హ్యావ్ టు టేక్అప్ దిస్ అని అంటే కనుక ఎలాంటి జోనర్ని తీసుకుంటారు మీరు లేదు అలాగ పర్టిక్యులర్గా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై మైండ్ మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇప్పుడు నేను కన్నాను ఒక సినిమా చేశాను ఐమ్ నాట్ క్రికెట్ ప్లేయర్ నాకు క్రికెట్ అస్సలు తెలీదు బ్యాటు బాలు చిన్నప్పుడు ఊరికే ఏదో అలా అలా పట్టుకున్నాం కానీ బట్ ఐ ఐ ఐ లర్న్ ద గేమ్ నేను ఒక సిక్స్ మంత్స్ ట్రైనింగ్ చేసి ఐ ఐ టుక్ టు ట్రైనింగ్ ఫర్ ఇట్ అండ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ నౌ విఆర్ డూయింగ్ ఒక తమిళ్లో ఐమ్ డూయింగ్ అ ఫిలం కాల్డ్ వలయం సో ఇట్స్ సెకండ్ ఆఫ్ ఫుల్ యాక్షన్ ఫిలిం ఐఎమ్ నాట్ అన్ యాక్షన్ హీరోయిన్ నాకు రాదు బట్ ఐమ్ ట్రైనింగ్ ఫర్ ఇట్ సో దోస్ ఆర్ ద ఛాలెంజెస్ ఐ లైక్ టు డూ ఇప్పుడు మనకి రాని విషయం నేర్చుకుని చేయాలి అనేది నాకు చాలా ఇష్టమైన విషయం నేను ఎందుకు చెప్పానంటే కొన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ సినిమా పేరు మెన్షన్ చేయలేను ఇట్స్ అ బిగ్ ఫిల్మ్ డైరెక్టర్ వచ్చి నాకు ఆ రోల్ ఇచ్చారు ఐ రియలీ టోల్డ్ ఎమ్ ఈ క్యారెక్టర్లో ఐమ్ నాట్ ఏబుల్ టు సీ అని చెప్పి ఇంకో యాక్టర్ పేరు చెప్పాను కానీ యాక్ట్ చేసింది ఆ సినిమా యునో ఇట్స్ అ వెరీ బిగ్ ఫిల్మ్ బిగ్ డైరెక్టర్ బట్ నేను నిజంగానే ఐ ఫెల్ట్ షీ వాజ్ అ బెటర్ ఆప్షన్ ఫర్ దాట్ సో టైమ్స్ మనం కథలు విన్నప్పుడు విజువల్స్ వస్తూ ఉంటాయి మన మైండ్లో సో అప్పుడు ఆ విజువల్స్ వస్తు వస్తున్నప్పుడు ఐ ఐ హ్యావ్ టు సీ మై సెల్ఫ్ డూయింగ్ దట్ అండ్ ఐ షుడ్ లైక్ డూయింగ్ ఇట్ అండ్ ఐ లవ్ టు డూ ఛాలెంజింగ్ వర్క్ నాకు తెలియంది ఏదన్నా చెప్పారనుకోండి ఇప్పుడు ఏదన్నా ఒక బాక్సింగ్ ఐఎమ్ నాట్ అ బాక్సర్ ఐ విల్ లర్న్ ఇట్ వేరే ఏదన్నా ఒక ఇది ఉంటే ఐ విల్ లర్న్ ఐ వాంట్ టు లర్న్ అండ్ ఐ వాంట్ టు ట్రైన్ ఐ వాంట్ డూ వెరీ వెరీ ఛాలెంజింగ్ రోల్స్ రోహిణి గారు అమ్మ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకు థ్యాంక్ యూ చెప్పే చిన్నప్పటి నుంచి మీరు చాలా రోల్స్ చేయడం మేము చూసాము అండ్ మంచి మదర్ రోల్స్ కానీ బెస్ట్ మదర్ అంటే కనుక అన్ని క్యారెక్టర్స్లో మీరు అని చెప్తాను మీరు ఏదైనా ఒక స్క్రిప్ట్ చూస్ చేసుకుంటే మెయిన్గా ఏ ఎలిమెంట్స్ని కవర్ చేసుకునేటట్టుగా చూస్తారు నాకు మొత్తం మీద కథ నచ్చాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేమో రియలిస్టిక్గా ఉందా ఇదేమో ప్రజలు దీంతో రిలేట్ అవుతారా అని చూస్తానండి అలా లేకపోయినా యూనో ఇట్ షుడ్ బీ ఏబుల్ టు రీచ్ పీపుల్ అనమాట అందులో నా క్యారెక్టరు ఆ కథని కొంచెమైనా నడిపించే కథ ఒక క్యారెక్టర్గా ఉండాలి ఊరికే వచ్చి వెళ్ళిపోవడం కాకుండాను కథలో ఏదైనా ఒక మార్పు నా క్యారెక్టర్ వల్ల జరుగుతుంది అంటే ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ టూ త్రీ సీన్స్ ఐఎమ్ ఓకే విత్ దాట్ లైక్ యూనో ఇష్క్లో కూడా ఒక త్రీ డేసే వర్క్ చేశాను ఆ పిచ్చులో బట్ అందులోనేమో జయా అంటే అనేది ఇప్పటి వరకు చెప్తూ ఉంటారనమాట అట్లాగా That's what is my. Name. Hi, GB. Bro, hi, GB, how are you? Hi, hi. Uh, from pencil to deer, you did uh, from 12 years, you're doing a lot of different films and different concepts you are acting. And same time, uh, yearly, four or five films are acting. And uh, same time, your music also five to eight films you are doing yearly. How are you balancing from acting and music? Uh. I schedule very properly. So if I'm uh, shooting for 15 days, then 10 days I sit on music. I properly schedule it out. So uh, every and six I'll, months. And also, you are doing a big <laughs> film so music. Yeah, yeah. Film. yeah. I'm doing Tangalan, and I'm doing yeah. Captain Miller. Right. So many films are is happening. Hindi also I'm doing. Well, basically, I, I schedule for the next six months. So for the next four months, I already have a plan. So I work very accordingly and properly. I, I stick to my schedule. I don't leave work for later. Like in during school time, uh, we used to do before exam only. We used to study. You know, I don't do that. I used to do that in school, but now I don't do that. So then, then I'll finish my work. But this two types, uh, music and uh, acting. You are feeling uh, like a pressure or a pleasure. See, uh, when you do so office work, uh, you know, <laughs> no. If you if you do office work, okay. Sunday, Monday, you'll be very very happy, and Monday you'll be like, oh Monday, I'm going to go and do my work. Monday blues day, I'll say. For me, Sunday I'll feel bored.

And you are very successful, thoroughly successful in all your business uh, operations. Uh, cinema is not such a profitable area, mm -hmm. and it is not very easy. It's a very tough uh, platform. What has really excited you to come into the industry? Yeah, it's something very curious because you are already a successful business champion there. Um, actually, uh, when I compare it to uh, uh, i find sports the toughest actually. Uh, none to compare just to the other segment i mean is, is in the food business and um, films i mean i've always been passionate about films so abhishek uh, my, is my friend we've uh, we've studied together so up, we thought you know we should get into films and uh, i produce sports law and my food business so i mean i've always been interacting with people in the film industry uh, food uh, rana is involved in the sports. Um, so pretty much every uh, team owner, or sports owner has an uh, actor or actress involved. so that way i've always been connected with the industry in some way or the other. and uh, i just felt it was the uh, you know, um, uh, uh, right time to sort of uh, uh, get into the business. and um, uh, i mean, i have taken help to understand the business better. బట్ సిన్స్ ఇట్స్ ఆర్ ఓన్లీ సెకండ్ ఫిల్మ్ ఇట్స్ స్టిల్ వి ఇన్ ద లర్నింగ్ ఫేస్ అండ్ ఐఎమ్ వెరీ ష్యూర్ దాట్ దే విల్ బీ మోర్ లర్నింగ్స్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్ డ్యుయోర్ అండ్ విల్ గెట్ బెటర్ ఐ ఎమ్ ఫెలీ కాన్ఫిడెంట్ ఐ వుడ్ సే ఐ డూ రియలీ రియలీ వెల్ బట్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దాట్ యునో వీ విల్ మేక్ అ మార్క్ ఇన్ అ స్లో అండ్ స్టడీ వే బట్ మీకున్న ప్యాషన్కి డైరెక్ట్గా స్ట్రైట్ ఫిల్మ్ ఏదైనా చేయడానికి అవకాశం కుదరలేదా మీకు

Uh, actually, before we even approached uh, Aishwarya and GV, like uh, when we when Anand narrated it, I was you know I always sort of take his views, advice. So uh, so I wanted them to see how I work, and then you know up to you know going reaching out to them will help rather than just uh, you know reaching out to them as friends or family. Yeah, yeah, yeah.

అంటే ఇప్పుడు ప్రభాస్ గారి డేట్లు దొరకమంటే ఇమీడియట్గా దొరకవు ఆ బంచ్ ఎవరు దొరకరు బట్ మీ ట్రై చేస్తే మీ అదృష్టమో లేకపోతే మీ కాంటాక్ట్ వాల్యూ బట్ హూ ఇస్ ది బెస్ట్ పీస్ ఫర్ యూ అంటే మీకు సూటబుల్ నాకు ఇతనైతే డేట్లు ఇస్తాడు ఐ ఐ వాంట్ టు మేక్ ఎ ఫిల్మ్ విత్ దిస్ హీరో అంటే హూ ఇస్ దట్ హీరో అంటే అందరితో

సార్ బోత్ టఫ్ ఓన్లీ సార్ బోత్ ఆర్ టఫ్ ఓన్లీ సార్ టఫ్ ఇట్స్ జస్ట్ ప్యాషన్ ఐ ఫీల్ ఐఎమ్ జస్ట్ స్మాల్ కిట్ హూ వాంట్స్ టు లర్న్ ఈవెన్ మ్యూజిక్ ఆర్ యాక్టింగ్ ఎవ్రీ డే ఐమ్ గెటింగ్ బై బట్ మ్యూజిక్ దగ్గరికి వచ్చేసరికి ఇఫ్ యూ ఇఫ్ ఇఫ్ యూ ఆఫర్ ఫోర్ ట్యూన్స్ నీ పక్కన ఉన్న డైరెక్టర్లు ఏమంటారంటే ఈ ట్యూన్ బాగోలేదు నాకు ఈ ట్యూన్ అక్కలేదు ఇంకో ట్యూన్ చేయి ఇలాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఇక్కడ సినిమాకి వచ్చేసరికి నాకు ఈ స్క్రిప్ట్ నచ్చలేదు యూ కెన్ సే నాకు నాకు నచ్చిన స్క్రిప్ట్ తీసురా ఇలాంటి కన్వీనియన్స్ ఏమైనా ఎంజాయ్ చేస్తున్నావా నో నాట్ లైక్ టు చూస్ కరెక్ట్లీ నౌ ఇట్ విల్ సే బ్రింగ్ సంథింగ్ ఎల్స్ బట్ లేటర్ వెన్ ఇట్ రిలీజెస్ హీరో ఓన్లీ ఫేసెస్ ఆల్ ద ప్రెషర్ ఓకే అదే అట్లీస్ డే హీరోస్ అండ్ ప్రొడ్యూసర్స్ దే ఫీ దే దే టేక్ ద మోస్ట్ ఆఫ్ ద ప్రెషర్ బట్ ఇఫ్ యూ వాచ్ ఇన్ తెలుగు తెలుగు సినిమా హ్యాస్ చేంజ్డ్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ అంటే ఏదో లవర్ బాయ్ అమ్మాయిని ప్రేమించాడు లేదో ఫన్ను ఈ దాటిపోయింది తెలుగు సినిమా

బట్ నాకేమనిపిస్తుంది అంటేనండి ఇట్లాంటి ఫిల్మ్స్ ఉన్నాయి కదా మనల్ని ఏమో ఒక అలరించే చిత్రాలు అంటాం కదా అలాంటి పిక్చర్లు ఎప్పటికీ ఇప్పుడు ప్రేమలు ఇక్కడ ఆడిందంటే ఇట్స్ ఎ లవ్ స్టోరీ కదండి అవును అలాగే అదే ఇప్పుడు తెలుగు వాళ్ళు ఇందాకలా మా నా నందిని రెడ్డి గారు చెప్పినట్టుగా కూడా తెలుగు ఆడియన్స్ మోర్ థియేటర్స్ ఇన్ ది హార్ట్ అన్ని సినిమాలు చూస్తారు బాగుంటే చూస్తారు బట్ మీరు యంగర్ జనరేషన్గా చేంజింగ్ సెనియరీ ఆఫ్ తెలుగు సినిమా ఆర్ సినిమా

సినిమా సో థింక్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ ఇల్ బీ యూనీక్ అండ్ ఇట్ ఇల్ వర్క్ డేట్ గర్ అసలు మీరు ఇప్పుడు తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నప్పుడు అసలు ఈ మధ్యన వస్తున్న తెలుగు సినిమాలు ఎలాగున్నాయి ఏం ఆడుతున్నాయి అనేది ఒక స్టడీ చేశారా తెలుగు మీద మీకు ఏమైనా ఒక స్టడీ ఉందా నో ఐ థింక్ దిస్ సబ్జెక్ట్ ఇస్ యరీ యూనివర్సల్ యూనివర్సల్ ఓకే వేర్ ఎవర్ యూ ప్లేస్ ఇట్ యూ విల్ ఫైన్ ఇట్ సమ్ పీపుల్ విల్ రిలేట్ ఇట్ Um, so, I think the story as a story, I didn't do any research per se. I really feel as a family, this will work across regions, whether okay. it's uh, Andhra, here, Kerala, wherever you go, there is this family. Whomever watches it, they will relate, oh, this is my father, this is my mother there. So, they will, they will have some connection with the film. Okay. But uh, what is your. Okay, as you said, uh, some elements are always universal. Yes family drama Lama entertainment to boy and girl and all that is okay but what is your final usp that really tomorrow captivate the auditoriums sir i think it's as a, as a pro uh, whole film sir that uh, i mean i am not able to say one thing like uh, this will work or this will not work what i see is uh, as a film film as a whole it should work like okay. across the story or the music or the, even the acting characters so i see this film as a whole it is a complete product it will work

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నాకు సినిమాలు మీరు చెప్పినట్టు అంటే గొప్పగా ఆడలేదేమో కానీ నాకు గొప్ప పేరు వచ్చింది ఫర్ ఆల్ ద క్యారెక్టర్స్ నేను చేసిన దానికి ఫర్ ఎగ్జాంపుల్ సువర్ణ అనే క్యారెక్టర్ ఈరోజు కూడా ఎక్కడెళ్ళినా కూడా సినిమా బాగా ఆడకపోయినా ఆ ఒక్క ఎపిసోడ్ గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడిన వాళ్ళు లేరు అండ్ ఇట్ వాజ్ లైక్ ఐ ఓపెనర్ మీ నేను చాలా ఏళ్ళుగా ఐ వాజ్ టక్ తెలుగు సినిమా అంటే గ్లామరు భయంకరంగా లైక్ ఒక యూనో బ్ర లైక్ యునో హీరోయిన్స్ అంటే చాలా తెల్లగా బొమ్మలాగా ఉంటే కానీ ఆడియన్స్ యాక్సెప్ట్ చే అని చేస్తారు అని నేను అనుకున్నాను బట్ నాకు సువర్ణ అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు ఇట్ వాజ్ లైక్ అ వెరీ వెరీ నార్మల్ గర్ల్ నేను డస్కీ లుకింగ్ అండ్ ఒక జడేసుకుని ఒక ఊరమ్మాయి ఆ స్లాంగు ఇవన్నీ మాట్లాడిన తర్వాత ద లవ్ దే షోడ్ మీ యాజ్ యాక్చువల్లీ వాజ్ అన్ ఐ ఓపెన్ ఐ ఓపెనర్ లాగా ఉండింది నాకు ఓకే మంచి పర్ఫార్మెన్స్ చేస్తే కూడా మన తెలుగు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారని అలాగే అదే సేమ్ వే కృష్ణమూర్తికి నేను ముందే చెప్పాను నా సినిమా నేను ఆయనకి ప్రొడ్యూసర్ గారికి చెప్పాను సార్ వద్దు సార్ రిలీజ్ చేయదు సాహో నెక్స్ట్ వీక్ వస్తుంది సార్ మన సినిమా మంచి సినిమా నేను ఎవరో కూడా ఇక్కడ తెలీదు ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ వన్ వీక్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ వాట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఆల్ అబౌట్ అప్పుడు కరెక్ట్గా ఆడే టైంకి మా సినిమా లేదు థియేటర్లో కానీ థియేటర్లో ఆడకపోయినా టీవీలో బాగా అందరు చూశారు స్టిల్ నేను సాయిదరం తేజ్ కార్తో ఐ వాస్ డూయింగ్ అ ఫిల్మ్ కాల్ రిపబ్లిక్ నేను ఒక స్కూల్లో షూట్ చేస్తున్నప్పుడు నా క్యారవాన్ బయట దగ్గర దగ్గర ఒక ఎనభై చిన్న పిల్లకాయలు వచ్చి నిల్చున్నారు దెన్ మై అసిస్టెంట్స్ వర్ లైక్ మేడం మిమ్మల్ని చూడడానికి చిన్నపిల్లలు వచ్చారంటే నేను చెప్పాను హీరో క్యారవెన్ ఉంది ఐ థింక్ దేవ్ తప్పగా అర్థం చేసుకున్నట్టునది దేవి దే వాంట్ గో అండ్ సీ తేజ్ గారు అంటే దే సెడ్ నో నో దే వాంట్ సీ కౌశి అక్క అని చెప్పారు సో సి ఐ వాజ్ సో లైక్ ఆ క్యారెక్టర్ అంత బాగా యూనో రీచ్ అయ్యింది ఈవెన్ మై లాస్ట్ మూవీ ఫరానా వివర్ సి సినిమాలో ఐ థింక్ దెస్ కొంచెం టైం కూడా మనకి ఉంటుంది కదా సార్ ఐ గాట్ స్టక్ విత్ మా తమిళనాడులో కేరళ స్టోరీ అనే సినిమా వచ్చి బ్యాండ్ అయ్యిందిప్పుడు సో కరెక్ట్గా నెక్స్ట్ వీక్ మా సినిమా రిలీజ్ అయింది ఐ పుట్ ఇన్ సో మచ్ హార్డ్ వర్క్ ఫర్ దట్ ఫిలిమ్ బట్ బట్ ఐ వాజ్ నెవర్ ఎఫెక్టెడ్ బై మై ఫిల్మ్స్ నాట్ డూయింగ్ వెల్ బికాజ్ నేను చాలా నచ్చి ఐ పుట్ ఇన్ ఆల్ మై హార్డ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఆ క్యారెక్టర్కి నేను ఏం చేయాలో ఆ సినిమాకి ఏం చేయాలో హండ్రెడ్ పర్సెంట్ ఈ రోజు దాకా చేశాను ఆ రికగ్నేషన్ నాకు దొరికింది యాజ్ అన్ యాక్టర్

లేదు లేదు సార్ నేను చాలా గట్టిగా ట్రై చేస్తున్నాను ఐ వాంట్ కమ్ బ్యాక్ విత్ వన్ స్ట్రాంగ్ ఫిలిం యూ విల్ మే బి నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ హ్యాపీన్ ఒక్క సినిమా ఒకే ఒక్క సినిమా సంగీత గారు చెప్పినట్టు ఒక్క సినిమా ఒక్క ఛాన్స్ ఒక్క సినిమా విల్ చేంజ్ ఎవ్రీ బడీస్ లైఫ్ సార్ నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాను ఇఫ్ ఐ గెట్ దట్ మూవీ రన్నింగ్ అండ్ ఐమ్ వెరీ ష్యూర్ ఆ సినిమాతో

నేను అన్ని రోల్స్లో ఇంట్రెస్టెడే ఇట్స్ నాట్ ఐమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎనీ రోల్ ఇట్స్ జస్ట్ దట్ ఫ్యూ రోల్స్ వి థింక్ ఓకే మనకి మనం సెట్టము అని అనిపిస్తుంది కానీ ఐఎమ్ ఓపెన్ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మేబీ ఐ ఐ ఓ ఓ బీ సూటబుల్ ఫర్ పర్టికులర్ రోల్స్ టూ గ్లా టూ మచ్ గ్లామరర్స్ అవి వి మేబీ ఐ కాంట్ సీ మై సెల్ఫ్ దట్

మీ ఫ్రెండ్ అనే అలా ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్ సో హీ రిక్వెస్టెడ్ హిమ్ అండ్ హీ ఆల్సో హర్ట్ స్క్రిప్ట్ అండ్ యూ లైక్ ఇట్ సో ఇట్ వాస్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ టు ఈవెన్ అక్సెప్ట్ యు నో సపోర్టింగ్ అ స్మాల్ ఫిల్మ్ ఐమ్లీ థ్యాంక్ఫుల్ టు హిమ్ డైరెక్టర్ ఆనంద్ రావర్ క్రికెటర్ అశ్విన్ రావచంద్ర గారితో తమిళ్లో వాయిస్ ఓవర్ చెప్పించారు కదా అది థాట్ ఎలా వచ్చిందండి దట్ థాట్ కేమ్ ఫ్రమ్ వరుణ్ సో అవర్ ప్రొడ్యూసర్ లైక్ సో లైక్ థింకింగ్ లైక్ టు బి డిఫరెంట్ సో ఇట్ షుడ్ బి రెగ్యులర్ వాయిస్ దట్ బిఫ్ హర్డ్ so then uh, we were brainstorming on ideas then uh, varun said like why don't we approach uh, ravi ashwin so yeah. credit to him hi anand uh, yeah. hi. this is Srivatsan. hi i am a big fan of your first film oh. sethumayiram oh, thank uh, you uh, i mean that's a very uh, I I it's a very dark theme it, it's a drama and it's set in a rural town right. this is like a polar opposite film it's set in a city it's colorful it's funny and uh, it's a relationship drama and you have to be more lively here so right how did you adapt to that change in ambience in terms of the story? And uh, so actually, the first film was very incidental. it was not planned. Like, uh, it was not written like that has to be my first film. Uh, there were a lot of scripts i wrote. then, uh, given the, uh, the time peri period, the budget, like that was feasible. Uh, and uh, it, it's not, again, the second film is not, again, planned like i should do a, a city-based film per se it was just written and it got mounted so but my, i am born and brought up in a city so and, and i am a very middle class family raised in an apartment so my uh, i am very confident is this kind of a script than a rural uh, so any day i would prefer a city based uh, script in that sense i'll just have a, i just have yeah. a small question i mean uh, jv prakash sirs and I, aishwarya rajesh uh, a track is like the usp of the film i agree uh, but yes. uh, Ma'am had told that there are three uh, story, three relationship dramas yes. in the film. Yes. So how different or contrasting are these in comparison to their story um, see we have uh, there are like three different kind of couples of different age groups so the underlying theme of this film is uh, what it takes to have a long lasting marriage like we make mistakes so it is all, all about letting it go for a relationship if you uh, if you feel the other person is so important in your life it is okay to sometimes let go so that is mm -hmm. the underlying theme so that is uh, that is told from different perspectives uh, rohini ma'am's uh, uh, a character has that thing and then we have Kali uh, Venkat uh, who is uh, who's doing jesus' brother, uh, so he has different, so he is a middle age group like 40, mid 40s age group so his perspective towards marriage is dead so we are trying to uh, uh, tell this idea through different uh, age group of marriages. It's a story of three marriages you mean? Yeah, if you actually at the end of the film you would feel like yes there are a lot of, it's, every character is important in the film Okay, thank you